చేసే కుట్రలో భాగం కాదు అని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాత్రలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి, మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వల్ల హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడిని మోసం చేసి వెళ్ళావు. ఆమెకి ఆయన జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది?
తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడగలు సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం తప్పు చేసావో నీ యాక్టివిటీ ఏంటో నీ పర్ఫార్మెన్స్ ఏంటో నియోజకవర్గంలో ఏం చేసావో నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు ఎట్లా వెళ్ళావు చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టు నరికి వెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ ఓడిపోయి నాకు ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు దేవుడు పూర్తిగా బావింటుంటాడు సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చను అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే
అంత టైం లేదండి. చేయించుకుంటొచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు? అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా? దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా? ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆ వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు అది ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు. దేవుడు పూర్తిగా బాగా వింటుంటాడు.
సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే అంత టైం కూడా లేదండి చేయించుకుంటూ వచ్చాము మాకేం పని ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం చేయలేదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి ఎందుకు వచ్చింది తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం తప్పు చేసావో నీ యాక్టివిటీ ఏంటో నీ పర్ఫార్మెన్స్ ఏంటో నియోజకవర్గంలో ఏం చేసావో నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని
రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా మా వెంటుంటాడు. సరి, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే, ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి, లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా, ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం
పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బాగా వింటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకంత టైం కూడా లేదు. ఏదో అని చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది, అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది. ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తామని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి, చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి, ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి, లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు, నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు,
నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆయన జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా, ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బావింటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనే చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చను, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితి? ఎందుకు వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు, ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి, ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం.
ఆయన జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెప్తుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా ఎవరు మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించి కూడా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు దేవుడు పూర్తిగా భావించుంటాడు సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే అంత టైం కూడా లేదండి చేయించుకుంటూ వచ్చాము మాకేం పని ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం చేయలేదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి ఎందుకు వచ్చింది తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తాయి అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం తప్పు చేసావో నీ యాక్టివిటీ ఏంటో నీ పర్ఫార్మెన్స్ ఏంటో నియోజకవర్గంలో ఏం చేసావో నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు ఎట్లా వెళ్ళావో
చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు. ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావటంలా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం. చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాత్రలతో ప్రజలను మబ్బిపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి.
ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటోలని నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకు ఎందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతుంటారు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది,
మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి, మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు, మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ, దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా, నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటంలంటే దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు. సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించ నువ్వే అన్యాయం చేసావు, నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు, నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడిని మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా బావింటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది, ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా, మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది, అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకేనో ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది, ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది, తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు, దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే
జగన్ అన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావటం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆ వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి. ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు. చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు. ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు. దేవుడు పూర్తిగా మా వెంటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనే చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద
అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామి అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తరయత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆ వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడదు. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టు నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరానటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా మా వెంటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చను, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా.
వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కతో పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తుంది. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు? సత్తర రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావటంలా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు. దేవుడు పూర్తిగా బాగా వింటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో
ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వల్ల హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడిని మోసం చేసి వెళ్ళావు. ఆమెకి ఆయన జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే ఎవరు చేశారో, ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, నడుస్తా తర్వాత తెలుస్తుంది.
రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తావన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజలు సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్ నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పనలు సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాత్రలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు అది ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించ నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది, ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని,
ఆమె యొక్క ఆస్తులకైనా ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం. చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజలు సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పనలు సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించ నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టు నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడిని మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా బా వెంటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకుంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని,
మాకంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకంత టైం కూడా లేదు. ఏదో అని చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం. చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా? మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తామని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా? దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా? ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆ వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడదు. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు అది ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు. చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు
ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవటం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా బాగా వింటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆయన చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో, బాపెట్టో, తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే, ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దుల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావో, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమైపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి, లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా, ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది,
బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా బావింటుంటాడు. సరి, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది. ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో, బాపెట్టో, తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాత్రలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులు అంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి, ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి, లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించి కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం.
టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బాగుంటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతుంటారు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడదడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పనలు సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు అది ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా,
ఏ పోయి మాట్లాడుతూ ఉన్నావు? సత్తర రామకృష్ణ నాయుడు గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించి కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బావింటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తామని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి
ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెప్తుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా ఎవరు మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీ కోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు ఆమెగా జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు దేవుడు పూర్తిగా బాగుంటుంటాడు సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పనండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకు ఎందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే అంత టైం కూడా లేదండి చేయించుకుంటూ వచ్చాము మాకేం పని ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం చేయలేదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి ఎందుకు వచ్చింది తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని
రాటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు, నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు, నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, అలాంటి వాళ్ళు అందరూ ఎందుకు పరికిరానటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది, ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా, మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది, ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది, తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్ నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు, దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు, మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము, అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా, ఈమె చెప్పిందా, ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది, నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది, మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి,
మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలని ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా, ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది, అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాత్రలతో ప్రజలను మబ్బిపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా.
ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె హైదరాబాద్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడుతుంది. ఎన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటంలో నేను దళిత మహిళ అని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వల్ల హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా? ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడిని మోసం చేసి వెళ్ళావు. ఆమెకి ఆయన జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బాగుంటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి? ఆమె వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతుంటారు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడదలు సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము
తలయత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు నాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె హైదరాబాద్ లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటి దాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించ నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమెకి ఆయన జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బా వెంటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అని చెబుతాడు. మాకేం పని? మాకంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటొచ్చాము, మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజలు సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెప్తా ఉన్నారు.
నీతి బాహ్యంగా ప్రవర్తిస్తానని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తరయత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆ వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడదు. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు. చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు. ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు. దేవుడు పూర్తిగా మా వెంటుంటాడు. సరే ఎవరు చేశారో, ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనే చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు,
మా ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంటి, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రకదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా, ఈమె చెప్పిందా? ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి, మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళు ఎందరో ఎందుకు పరికిరానటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది, ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని
నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కతో పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే, ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి, మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమైపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావటంలా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా బాగా వింటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకు ఎందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది, అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది?
తప్పు చేశావు కాబట్టి భయపడుతున్నా ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తావున్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బిపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం తప్పు చేసావో నీ యాక్టివిటీ ఏంటో నీ పర్ఫార్మెన్స్ ఏంటో నియోజకవర్గంలో ఏం చేసావో నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు ఎట్లా వెళ్ళావు చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడిని మోసం చేసి వెళ్ళావు ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ ఓడిపోయి ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు దేవుడు పూర్తిగా భావింటుంటాడు సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చను అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే
అంత టైం లేదండి. చేయించుకుంటొచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజలు సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రులు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పనలు సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు అది ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దుల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దుల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దుల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలి ఆలోచించ నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా, ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బావింటుంటాడు.
సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలి పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో అని చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే అంత టైం కూడా లేదండి చేయించుకుంటూ వచ్చాము మాకేం పని ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆ దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం చేయలేదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి ఎందుకు వచ్చింది తప్పు చేశావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగ రాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆ వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడదు నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు అది ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం తప్పు చేసావో నీ యాక్టివిటీ ఏంటో నీ పర్ఫార్మెన్స్ ఏంటో నియోజకవర్గంలో ఏం చేసావో నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు ఎట్లా వెళ్ళావు చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించ కూడా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని
రాజశేఖర చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఈ మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళిపోవటం తప్ప రాజకీయాల్లో మనలేరు, దేవుడు పూర్తిగా బావింటుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది? రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా? మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా? ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడదు. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరిని మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది? నీకోసం ఆలోచించి లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె కానీ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం
పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది. బాధ్యత ఎప్పుడైనా తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము. మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే, ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దుల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి, ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావు, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమైపోయి మాట్లాడుతూ ఉన్నావు? సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి, లేకపోతే నీకు అన్యాయం చేయాలని ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు.
నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆవిడ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం. టైం వస్తుందిగా, ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా. ఎందుకంటే ఆమె ఏం మాట్లాడినా ఆమెకే అర్థం కావట్లా. ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం. అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయచిత్తం చెల్లించుకుంటారు? అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే, ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి? ఆమెకి వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటొచ్చాము, మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకి, ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది. ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తుంది, తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తామన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు. మీరు భయపెట్టో, బాపెట్టో, తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బిపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నాను చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే, ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో, ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటంలంటే దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావో చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడతా ఉన్నాం.
ఆయన జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారు వేళ హాని ఉందని చెప్తుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచన కూడా నువ్వే అన్యాయం చేసావు నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు ఆవిడ జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరిగిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ ఓడిపోయి ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు దేవుడు పూర్తిగా భావించుంటాడు సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు మాకేం పని మాకు అంత టైం ఉందా మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చను అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే అంత టైం కూడా లేదండి చేయించుకుంటొచ్చాము మాకేం పని ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం చేయలేదా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి ఎందుకు వచ్చింది తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నడుస్తా తర్వాత తెలుస్తుంది రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడదలు సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా ఎస్ నేను అడుగుతా ఉన్నా నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు ఎన్ని కేసులు పెట్టారు ఏ విధంగా న్యాయం జరిగింది మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వస్తారా మీరు అడుగుతా ఉన్నా పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాత్రలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు మా ఆరోగ్యం మా ఇళ్ళు మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి అందుకని నీ తప్పుడు రాత్రలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా ఈమె చెప్పిందా ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది ఏంటి దళిత మహిళ దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి ఆ హక్కులను కాపాడుకుంటూ పనిచేయాలి నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి నువ్వేం తప్పు చేసావో నీ యాక్టివిటీ ఏంటో నీ పర్ఫార్మెన్స్ ఏంటో నియోజకవర్గంలో ఏం చేసావో నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో ఎట్లా వెళ్ళావో
చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెప్తుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏపోయి మాట్లాడుతూ ఉన్నావు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు. నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు. నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం చూద్దాం టైం వస్తుందిగా. ఎక్కువ ఆమె కోసం మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం అలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారేటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే మళ్ళీ పార్టీ ఓడిపోయి పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మనలేరు. దేవుడు పూర్తిగా బా వెంటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో ఎవరు చేస్తారండి ఏం పని అండి? ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళాలని పనినో తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని? మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి మీరు అడుగుతున్నారు క్వశ్చన్ అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే. అంత టైం కూడా లేదండి. చేయించుకుంటొచ్చాము మాకేం పని? ఆమె యొక్క ఆస్తులకేనో ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం? చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి? ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె. మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్ నేను అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు. దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురు వృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తామని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం. మేము అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నా. ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడం భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏమో తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి.
ఆ హక్కుల్ని కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావా, ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు, నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికెళ్ళిపోయావు, నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, మాలాంటి వాళ్ళందరూ ఎందుకు పరికిరారినటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా మా వెంటుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనిను తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది? ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనే చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా? మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా? లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది? ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది? తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అరజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో, నీ చంద్రబాబు వస్తాడు దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నాం. మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము. అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తలయెత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే జగనన్నే మాకు దేవుడని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మబ్బి పెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా, దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావడానికి భయపడుతున్నా అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా, ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది,
మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి రెండు సద్దుల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి, మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు, మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ, దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి, ఆ హక్కులు కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా, నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రావటంలో నేను దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పనలు వస్తాయి, అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావో, ఎట్లా వెళ్ళావో, చాలా బాధాకరం. ఆమె మాతో నడిచినటువంటి తీరు ఆఖరి రోజు, ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే, అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా, లేకపోతే నీకు మైండ్ పోయిందా, ఏమిపోయి మాట్లాడుతూ ఉన్నావు. సద్దల రామకృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే టైం ఎక్కడెక్కడది, నీకోసం ఆలోచించి లేకపోతే నీకు నీకు అన్యాయం చేయాలి ఆలోచించకుండా నువ్వే అన్యాయం చేసావు, నువ్వు పెట్టినటువంటి చెట్టును నరికి వెళ్ళిపోయావు, నిన్ను తీసుకొచ్చి రాజకీయాల్లో నీకు ఒక అవకాశం కల్పించినటువంటి మహానాయకుడు మోసం చేసి వెళ్ళావు. ఆమె జీవితంలో రాజకీయాల్లో ఎట్లా వెళ్తుందో తెలుసుకుందాం, చూద్దాం, టైం వస్తుందిగా. ఎక్కువ అమ్మాయి కోసం మాట్లాడటం కూడా వృధా, ఎందుకంటే ఆమె ఏం మాట్లాడిందో ఆమెకే అర్థం కావట్లా, ఎవరో మాట్లాడించారో అనుకుంటా ఉన్నాం, అవన్నీ తెలుస్తూ ఉంటాయి. అందుకని రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పేదల పక్షపాత కుటుంబం, అలాంటి వాళ్ళు అందరూ ఎందుకు పరికిరానటువంటి వారిని రాజకీయాల్లో మనుషులు చేసినటువంటి కుటుంబం. కాబట్టి అమ్మాయి చాలా తప్పు చేసింది, బాధ్యత ఎప్పుడైనా తెలుసు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసిన రాజకీయ నాయకులు ఎప్పుడు ప్రాయశ్చిత్తం చెల్లించుకుంటారు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అనేక పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి మళ్ళీ పార్టీ ఓడిపోయి, పార్టీ ఓడిపోయినాక ఎమ్మెల్యేలు గెలిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏంటి, మా నాయకుడి దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక అటు నుంచి అటు వెళ్ళిపోవడం తప్ప రాజకీయాల్లో మన లేరు, దేవుడు పూర్తిగా భావించుంటాడు. సరే ఎవరు చేశారో ఆమె చేయించుకుందో, ఎవరు చేస్తారండి, ఏం పని అండి, ఆమెకు వెళ్ళి ప్రచార వాహనాన్ని తీసుకెళ్ళని పనినో, తా గొడవ చేయాల్సిన పని మాకెందుకు ఉంటుంది, ఏదో రకంగా వెలుగులోకి రావాలి కదా తప్పు చేసిన వాళ్ళు అనేది చెబుతాడు. మాకేం పని, మాకు అంత టైం ఉందా, మేము ప్రజల్లో తిరగటము, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్ళటము, మా నాయకుడు చెప్పిన అంశాల్లో ముందుకెళ్ళిపోతుంటే మాకు అంత టైం కూడా లేదు. ఏదో ఆమె చెప్పి ఒకరోజు పేపర్లో రావాలి, మీరు అడుగుతున్నారు క్వశ్చన్, అడిగించుకునే అవకాశం కల్పిస్తుంది అంతే, అంత టైం కూడా లేదండి. చేయించుకుంటూ వచ్చాము, మాకేం పని, ఆమె యొక్క ఆస్తులకి ఆమె యొక్క పార్టీ ఆఫీస్కి ఆమె దగ్గరికి వెళ్ళాల్సిన పని మాకేంటి అంటున్నాం, చేయలేదా, లేకపోతే ఎక్కడి నుంచి వచ్చింది రాజకీయాల్లో ఈ పరిస్థితికి వచ్చింది, ఏ హైదరాబాద్లో దాక్కోవాల్సిన పని ఏంటి, ఎందుకు వచ్చింది, తప్పు చేసావు కాబట్టి భయపడుతుంది ఆమె, మొహం చెప్పుకోలేక ఆమె చేసిన తప్పుకి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. నడుస్తా తర్వాత తెలుస్తుంది. రేపు ఎన్నికలు వస్తాయని చెప్పి ప్రజలను మబ్బు పెట్టాలని, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయని ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో అడజడి సృష్టించాలని, నీ దొంగ కేసుల్లో దాక్కుని పారిపోవాలని నువ్వు చేసే కుట్రలో భాగం కాదని అడుగుతా ఉన్నా. ఎస్, నేను అడుగుతా ఉన్నా, నువ్వు వస్తావో నీ చంద్రబాబు వస్తాడు, దళితుల మీద దాడుల విషయంలో ఏ విధంగా దాడులు జరిగినాయి, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా మీరు రియాక్ట్ అయ్యారు, ఎన్ని కేసులు పెట్టారు, ఏ విధంగా న్యాయం జరిగింది, మీరు లాండ్ ఆర్డర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, మా ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, మా ముఖ్యమంత్రి గారి యొక్క పరితరం ఏంది, ఇన్వాల్వ్మెంట్ అయిన తీరేంటి, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, వ్యవస్థ ఏ విధంగా నడుస్తుంది, చర్చించుకోవడానికి సిద్ధంగా ఉన్నా, వస్తారా మీరు అడుగుతా ఉన్నా. పనికి మాలిన దొంగరాతలు రాసి ప్రజలను ప్రక్కదోవ పట్టిస్తే ఎంతకాలం నిలుస్తావని అడుగుతా ఉన్నా. ఏదో కొంత ఎప్పుడు కురువృద్ధుడు అని చెబుతా ఉన్నారు, నీతి బాహ్యంగా ప్రవర్తిస్తారని చెబుతా ఉన్నావు, మీరు భయపెట్టో బాపెట్టో తప్పుడు రాతలు రాసో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద అభూత కల్పన సృష్టిస్తే ప్రజలు నమ్మరని తెలియపరుస్తా ఉన్నా. పరిపాలనలో భాగస్వామ్యం అవుతా ఉన్నాం మేము, అన్ని రకాలుగా మా పిల్లల చదువు, మా ఆరోగ్యం, మా ఇళ్ళు, మా సామాజికంగా మేము తల ఎత్తుకు తిరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తూ ఉన్నాడు. దమ్ముగా ధైర్యంగా పల్లెలకు వెళ్తే
జగనన్నే మాకు దేవుడు అని చెప్పే కుటుంబాలన్నీ ఈరోజు జగన్ గారి వెంట నడుస్తూ ఉన్నాయి. అందుకని నీ తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టద్దని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. ఆయన కూడా చెప్పాడా దర్శ ఎమ్మెల్యే కూడా సొంత నియోజకవర్గం రావటం భయపడుతున్నాను అని చెప్పాడా? ఈమె చెప్పిందా? ఏమా ఏం తాడికొండ ఎమ్మెల్యే ఆమె వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా పార్టీ గురించి మాట్లాడింది. నిన్నటిదాకా పాపం మా చెల్లెమ్మ మా దగ్గరే ఉంది. మరి ఆమె ఎందుకు వెళ్ళిందో ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకుందో ఆమెకే తెలియాలి. ఆమెకి ఉన్న సద్దల రామకృష్ణారెడ్డి గారికి ఏంటండి? మా పార్టీలో మా నాయకుడి చెమట చుక్కలతో గెలిచావు నువ్వు. మాట్లాడితే ఫస్ట్ మాట దళిత మహిళ అంటుంది. ఏంటి దళిత మహిళ? దళిత మహిళ అని చెప్పుకున్నప్పుడు జాగ్రత్తగా రాజ్యాంగబద్ధంగా మనకి బొలేక హక్కులు వచ్చినాయి. ఆ హక్కులు కాపాడుకుంటూ పనిచేయాలి. నువ్వు తప్పు చేసి దళితులంటే అయిపోయిద్దా? నువ్వు తప్పు చేసి దళితులని చెప్పుకొని రాటంలంటే దళిత మహిళని చెప్పేసి నా మీద అనవసరమైనటువంటి అభూత కల్పన వస్తాయి. అన్నీ తెలుస్తున్నాయి. నువ్వేం తప్పు చేసావో, నీ యాక్టివిటీ ఏంటో, నీ పర్ఫార్మెన్స్ ఏంటో, నియోజకవర్గంలో ఏం చేసావో, నువ్వు వెళ్ళిపోయినాక ఏం చేసావు, ఎట్లా వెళ్ళావు. చాలా బాధాకరం ఆమె మాతో నడిచినటువంటి తీరు. ఆఖరి రోజు ఆమె పూర్తిగా చంద్రబాబు నాయుడు ఉచ్చులో పడిపోయి చంద్రబాబు నాయుడు టీంతో ఉండి ఎన్నికల్లో తప్పుడు ఆలోచనలు చేసి ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి ప్రభుత్వాన్ని ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం అనేది నిజంగా ఆమెకి ఆమె నిజంగా చాలా మేము బాధపడుతూ ఉన్నాం. ఆమె జాగ్రత్తగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు సద్దల రామకృష్ణారెడ్డి గారి వేళ హాని ఉందని చెబుతుంటే అంటే నువ్వు మాట్లాడుతున్నావు ఏమన్నా మాట్లాడిస్తున్నారా లేకపోతే నీకు మైండ్ పోయిందా ఏ పోయి మాట్లాడుతూ ఉన్నావు? సత్యనారాయణ కృష్ణారెడ్డి గారు నీకోసం ఆలోచించే